ముఖ్యమంత్రి బరిలో టీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు చాలా మంది దాన్ని ఆవేదించుకుంటుంది. దాంట్లో ఎదుగురాకటి అవకాశం ఉంది, చేయడానికి అవకాశం ఉంది కూడా. ఈ రోజు మళ్ళీ రెగ్యులర్ గా చేయడానికి ఆ రోజున నిబంధనలు ఈరోజు అమలు చేస్తున్న విషయంలో మనం ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉచితంగానే ఎల్ఆర్ఎస్ సంబంధించిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చెప్పిన మాటల ప్రకారమే అక్రమంగా వసూలు చేస్తున్నామని చెప్పారంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎల్ఆర్ఎస్ ఈ ప్లాట్ రెగ్యులరైజ్ చేయడానికి అక్రమంగా వసూలు చేస్తున్నట్టు వాళ్ళే ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా అర్థం చెప్తున్నాం, నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్. అంతే కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఈ రోజు ఉన్నారు, వారైతే కోట్ల పిల్లి చేస్తున్నారు. మరి ఆ పిల్లి ఏమైందో తెలియదు, రెగ్యులరైజేషన్ చేస్తా ఉన్నారు. గౌరవ మంత్రి గారు సీతక్క గారు మాట్లాడుతూ అసలు కేసీఆర్ దోసుకుంటున్నారు దాసుకుంటున్నారు మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ రోజు దోసుకుంటున్నారు, మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మరి ఇప్పుడున్న ప్రభుత్వమా? కాబట్టి అప్పుడో మాట ఇప్పుడో మాట కాదు, మాట మీద నిలబడి ప్రజలను మోసం చేయకుండా చేయాలి. కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఈ ప్లాట్లన్నీ కూడా ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలని మన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం గారు మాట్లాడున్నారు. అంటే ఎల్ఆర్ఎస్ ఆ రోజు అమలు చేయడానికి ఆ రోజున ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ నిబంధనలు రూపొందిస్తే వాళ్ళ రక్తాన్ని దాతున్నారన్నారు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి ఏదైతే మీరు ఇప్పుడు రుసుమసం చేస్తున్నారో, అంటే ప్రజల రక్తాన్ని దాగుతున్నట్టే కదా. ఎన్నికల కన్నా ముందు పార్టీ తరఫున ఏం మాట్లాడారు అనేది దయచేసి గుర్తు పెట్టుకుని గౌరవ డిప్యూటీ సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరన్న మాట ప్రకారమే పేద తరగతి మధ్య తరగతి వాళ్ళకి సంబంధించిన ఎల్ఆర్ఎస్ ప్లాట్లని రెగ్యులరైజ్ ఫ్రీగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.